ఓకే యా ఆర్ఎస్ఆర్ గ్రీన్ వే ఇన్ఫ్రా, దీని ఓనర్ వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి. రైట్ నౌ నాతో పాటు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. అసలు ఏంటి ఈ గ్రీన్ వే ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి టోటల్ చాలా కూడా ఈ మొత్తం ఇన్ఫ్రాకి సంబంధించినది ఆయన బంపర్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ఆయన ఇచ్చేటటువంటి బంపర్ ఆఫర్లు ఒకటి కూడా చెప్తే నమ్మడానికి కూడా ఏంది, నమ్మొచ్చా ఇది, నిజంగానే నిజం అవుతుందా అని ఒక డౌట్ కూడా వస్తుంది. అది మాటలోనే విందాం. శ్రీకాంత్ రెడ్డి రైట్ నౌ నాతో పాటు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మీ మీద. డెఫినెట్లీ డెఫినెట్లీ డౌట్లను క్లారిఫై చేస్తున్నాను. మీరు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా చాలా బంపర్ ఆఫర్ అన్నట్టు చెప్తున్నారు. ఓకే. అది వింటే ఎవరైనా సరే ఇది నిజంగా నిజమేనా అనే ఒక డౌట్ వస్తుంది కదా. ఏంటి మీరు చెప్తున్నటువంటి, మీ గురించి రియల్ ఎస్టేట్ కొన్ని కొంత ప్రచారం జరుగుతుంది మీ పైన. ఓకే. ఆ ప్రచారం ఏంటంటే ఈయన చెప్పేటటువంటి, ఈయన ఇచ్చేటటువంటి ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ అంతా కూడా సాధ్యం కానే కాదు. ఈయనేదో 19 లక్షలకే ఫ్లాట్ ఇచ్చేస్తాడు, 19 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తారంట, ల్యాండే రావట్లేదు కదా. ఓకే. మీరు ఎలా ఇస్తారు? సాధ్యమని మాత్రమే చెప్పేది ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా సార్. ఓకే. ఎలా సాధ్యమవుతుంది ఏంటి అంటే, ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన రేట్స్ ఉంటాయి. దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ 30% ఫ్రాబిట్ తీసుకోవచ్చు, 40 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 0 ఫ్రాబిట్తో ముందుకెళ్ళచ్చు. ఓకే. అంటే దాంట్లో మనం ఎంచుకునే దాన్ని ఏదైనా ఎంచుకోవచ్చు. ఆ ఎంచుకునే విధానంలో మన ఫౌండేషన్ తరఫున మధ్యతరగతి వ్యక్తికి, మిడిల్ క్లాస్ పర్సన్కి, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఒక ఇల్లు ఉండాలని కళ ఉంటుంది కాబట్టి ఆ కళను నెరవేర్చడం కోసం 0 ఫ్రాబిట్తో చేయడానికి ముందుకు వచ్చాను కాబట్టి 90 లక్షలు ఇవ్వగలుగుతున్నా. మెయిన్ ఉద్దేశం ఏంటంటే 19 లక్షలు మాత్రమే ఇవ్వడానికి, అది కూడా ఎక్కడో కాదండి, హైవేకి ఫస్ట్ బిట్ అయి ఉండాలి. మంచి లొకేషన్ సెలెక్ట్ చేసి నేను ఇచ్చే ప్రాపర్టీ అనేది ఎలా ఉండాలంటే, ఈ రేపు ఫ్యూచర్లో వాళ్ళకి కష్టం వచ్చిన అమ్ముకోవడానికి కూడా ఈజీగా ఉండే విధంగా ఉండాలి. అలాంటి ప్రాపర్టీనే సెలెక్ట్ చేసి, అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 19 లాక్స్కి ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన టైం ప్రకారం కంప్లీట్ చేసి వితిన్ 2.5 హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ క్షణం మీ యొక్క ఛానల్ ముందు ప్రమోట్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఎవరీ ఇయర్, ఈ సంవత్సరమే కాదు, ఎవరీ ఇయర్ 300 మెంబర్స్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక మంచి ప్రాపర్టీని తక్కువ రేట్లో 0 ఫ్రాబిట్ తోటి ఇవ్వడానికి ముందుకు వస్తుంది. ఎవరీ ఇయర్ ఈ సంవత్సరం 300 ఇస్తాను, ఎవరీ ఇయర్ 300 ఇచ్చుకుంటూ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నానండి. మీరు అన్నది విన్నది నిజమే. డెఫినెట్లీ వీలైతే మీరు కూడా కొనడానికి రెడీ కావండి, ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, ఈ టైం సైన్ చేస్తా. ఓకేనా? చెప్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. మోసం చేయడానికి ఇవన్నీ మాటలు చెప్తున్నారా? ఓకే. ఏంటండి ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా. 19 లక్షలు అన్నారు. మీ మాటలు నేను కూడా చెప్పింది కాదు, నేను విన్నది మాత్రం మిమ్మల్ని అడుగుతున్నా. 19 లక్షలు మీ చేతిలో పెడితే 2.5 ఇయర్స్ కల్లా ల్యాండ్, ల్యాండ్ తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అది మా చేతుల్లో పెడతానని మీరు అంటున్నారు. డెఫినెట్లీ. కొంచెం ఇవ్వండి, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ప్లీజ్ మీరు ఏమన్నా అనుకోండి. ఓకే అండి. నమ్మకం అంటే ఆ నమ్మకానికి కావాల్సిన నోటి మాట కాదు. ఓకే. అది మీరైనా నేనైనా. ఓకే. ఈ రోజు లైవ్ లో మీ దగ్గరకు వచ్చాను, మాట్లాడే ప్రతి మాట కూడా లీగల్ అవుతుంది. ఆ లీగల్ తో పాటు విత్ డాక్యుమెంటేషన్, ఏదైతే ప్రామిస్ చేశానో 19 లాక్స్ మీకు ఇస్తానని చెప్పని ఆ ప్రామిస్ ఇది డాక్యుమెంటేషన్ రూపంలో ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఎందుకు చెబుతున్నానంటే డాక్యుమెంట్ రాసిస్తారు. ఈవెన్ ఈరోజు 19 లాక్స్ ఈరోజు బుక్ చేస్తే ఈరోజు డాక్యుమెంట్ ఇవ్వడానికి రెడీ. అది కస్టమర్ 300 ఎవరీ ఇయర్ 300 మెంబర్ నేను రెడీ ఉన్నాను. ఎందుకంటే నేను అనుకుంటుంది ఒక రూపాయి బెనిఫిట్ లేకుండా 19 లాక్స్ పబ్లిక్ ఇవ్వాలని ఒక మంచి దృక్పథంతో వెళ్తున్నాను. ఎందుకు అంటే ఆల్మోస్ట్ నేను కూడా 2004లో వచ్చినప్పుడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ని, 0తో స్టార్ట్ అయిన వ్యక్తిని. ఈ రోజు నేను హైదరాబాద్ ఒక ఇల్లు ఉండి ఒక విధంగా సెట్ అయిన కాబట్టి నాతో పాటు ఎంతో మంది ఈ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇల్లు అనేది ఒక కళ కాబట్టి ఆ కళలో నాకు చేతనైనంత వరకు ఎవరీ ఇయర్ 300 మెంబర్స్ ఇవ్వగలిగినట్లయితే ఇంటి కళ నిర్ణయం చేసిన వాళ్ళని అవుతాను ఉద్దేశంతో చేసే పనేనండి. ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్లీ మీరు విన్నది డెఫినెట్ నిజమే. దానికి 100-200 లీగల్ డాక్యుమెంటేషన్ తో పాటు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దానికి మీరు రెడీ అయితే ఈ క్షణం మళ్ళీ స్టార్ట్ చేయండి తీసుకోవడానికి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఈ క్షణం తీసుకోవడం మీరు రెడీ అయితే చెప్పండి, ఈ క్షణం నేను సైన్ పెట్టేస్తా. ఓకే. ఓకేనా? సింపుల్గా మీరు మిమ్మల్ని నమ్మడానికి మీరు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లు ఏంటి? ఉన్నాయండి. కొలాబరేటైజేషన్ ప్రాజెక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ రన్నింగ్ ఉన్న ప్రాజెక్ట్ కొన్ని జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొన్ని ప్రాజెక్ట్ అప్రూవల్ తెప్పించేసి లేఅవుట్ తయారయ్యి ఇప్పుడు మీకు చెప్పే లేఅవుట్ కన్స్ట్రక్షన్ రెడీగా ఉన్న ప్రాజెక్ట్ విత్ అప్రూవల్, రేర్ అప్రూవల్తో సహా ఉన్న ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్ కట్టేసి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్కి 900 SFT లో 19 లాక్స్ తోటి హైవే బిట్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరగా
ఇవ్వడానికి రెడీ ముందుకు వచ్చానండి. అంటే 19 lakhs తో 900 ఎస్ 2 BHK హౌస్ నిజంగా ఇంకా నమ్ము తెలియదా? నమ్మాలని నేనేం చేయాలి చెప్పండి మీకు. నమ్మాలి అంటే నేను లీగల్ గా డాక్యుమెంట్ ఇస్తాను అంటున్నాను, మీరే కొనమంటున్నాను, దానికి సైన్ పెడతాను, ఇంకేం కావాలో చెబితే దానికి చేయడానికి నేను రెడీ. ఓకే, ఏం చేయాలో చెప్పండి, అది చేయడానికి రెడీగా. సరే, మీరు చెప్పింది కూడా మంచిగానే ఉంది, వినడానికి అయితే రెండు చెవులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అబ్బా ఇంత బాగుందో కదా వింటూ, కొన్ని వింటే అది కథ కాదండి నిజం. ఓకే ఓకే, కథ అనే పదం కంటే కూడా నిజం అనే పదానికి నేను ఇష్టపడతాను. చెప్పిన ప్రతి మాట, ఓకే, చెప్పిన ప్రతి మాట, చేసే ప్రతి పని ఏది కూడా లీగల్ మీకు నోట్ల నుంచి మాట వచ్చిందని విత్ డాక్యుమెంటేషన్ రూపంలో మీకు ఇస్తా, దానికి నేను రెడీగా ఉండండి. సో ఇప్పుడు మధ్యతరగతి ప్రజల కోసము నేను ముందుకు వెళ్తున్నాను, వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఒక విల్లాలాగా, ఒక ఇల్లు ఉండేలాగా, అంటే వాళ్ళ కలను నేను నెరవేరుస్తాను అని అంటున్నారు. డెఫినెట్లీ. అంటే ఇక్కడ ఒకటి, మీరు ఇంకా మీ ప్రాజెక్ట్ అంతా కూడా స్టార్ట్ అవ్వలేదు. అవునండి, అవును. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఎవరికైనా కదా ఒక డౌట్ ఉంటుంది. అవునండి. అవును, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని ఎలా నమ్మాలి? ఓకే, ఎప్పుడైతే 19 lakhs పేమెంట్ కట్టారు, మరుక్షణం ఆ సైట్ లో సమ్ ల్యాండ్ పేమెంట్ కానీ మరుసిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తానో సోన్సో వాళ్ళ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ నేను కన్స్ట్రక్షన్ ఎక్సెప్ట్ చేసేస్తానని డెవలప్మెంట్ తీసుకుని లీగల్ గా వాళ్ళు పెట్టిన 19 lakhs ల్యాండ్ అమౌంట్ ఇచ్చారు, ఆ ల్యాండ్ అమౌంట్ ముందుగా రిజిస్టర్ అయిపోతుంది, సెక్యూరిటీ వచ్చేసింది కదా, భయపడాల్సిన అవసరం ఏంటి? కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే బాధ్యత కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ నేను ఇచ్చేస్తా సేమ్ డే. రెండింటికి సెక్యూరిటీ లీగల్ డాక్యుమెంటేషన్ రూపంలో వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు నమ్మకూడదు? ఓకే, నమ్మడానికి అనుకూలం ఉన్న పాయింట్సే కదా. నీకు లీగల్ గా డాక్యుమెంటేషన్ మీకు ఇస్తున్నా అంటే అర్థం ఏంటి అంటే డెఫినెట్లీ నేను ఇవ్వాలన్న తపన ఉంది. ఈ రోజు ఒక కన్స్ట్రక్షన్ ఒకటే కదా, 19 lakhs ఒకటే కదా, లీగల్ ఏముంది లేండి, చాలా ఒకటే కాకుండా మళ్ళీ మీకు చేసేది ఏంటంటే సేవ చేయాలన్న ఆలోచన మనకుంటే దీనికి ముందుకెళ్ళదు సార్. దాంట్లో భాగమే హైదరాబాద్ సిటీలో ఏం చిన్న చిన్న గుంతలు ఉన్నాయనుకోండి, ఈవెన్ ఈవెన్ సంవత్సరం మొత్తం ఆ గుంతలు ఫిల్ చేయటం, హెల్మెట్లు ఇవ్వటం, అంటే ఎన్నో కార్యక్రమాలు, స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళేది ఆర్ఎస్ఆర్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ తరఫున ఇది చేయడం తప్పులేదు కదా, మిడిల్ క్లాస్ ఫ్రీడమ్ నేను, దాంట్లో ఏమైనా బెనిఫిట్ వస్తుందా? ఏం రాదు, జీరో బెనిఫిట్. నేను ఏమైనా ఎమ్మెల్యేనా, రాజకీయ నాయకున్నా? ఏది కాదు కదా, జస్ట్ నాకు సేవ చేయాలన్న తపన నాలో బలంగా ఉంది కాబట్టి దాన్ని ప్రజెంటేషన్ చేస్తున్నా, ఆ ఉద్దేశం ముందుకెళ్తాం. వేరే ఉద్దేశం అయితే లేదండి, పర్ఫెక్ట్గా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే, అది కూడా వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి ముందుకెళ్తున్నాను. ఒక ఇల్లు ఉండి 10 ఇల్లు కొంటాను ఇవ్వను నేను, జస్ట్ ఓన్లీ ఇల్లు లేని వ్యక్తికి మాత్రమే ఇవ్వడానికి ముందుకెళ్తాను. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి, అసలు మీరు ఇంతకుముందు ఎక్కడుండే వాళ్ళు, ఏమేమి చేశారు, అసలు ఎప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏంటి, అసలు పూరి శ్రీకాంత్ రెడ్డి అంటే? ఎస్, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి 2004 దాకా హైదరాబాద్ పరిచయం లేని వ్యక్తి. ఓ ఓకే, 2004 తర్వాత హైదరాబాద్ అనే సిటీకి వచ్చి నేను కూడా ఓ చిన్న అమౌంట్ తోటి సిటీలోకి వచ్చి మీలా ఒక ప్లాట్ కొని, ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి వచ్చి క్రమేకం ఎదుగుతూ వచ్చిన వ్యక్తిని. అంటే ఎలా ఎదిగానో ఆ ఎదుగుదల ప్రతి ఒక్కరికి కూడా చెప్పినట్లయితే, ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే, నేను ఎలా ఎదిగినా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ విధంగా ఫ్రీగా మా తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాటకు మనం కట్టుబడైతే ఉంటాం. ఓకే, మనకి 2004 నుంచి 2022 దాకా ఈ 16 సంవత్సరాల జర్నీలో ఓన్లీ నేను చేసిన రియల్ ఎస్టేట్. ఓకే, దాంట్లో ఉన్న అన్ని పాఠాలు నేర్చుకున్నా, ఆ పాఠాలు నేర్చుకుని దాంట్లో ఎంత ఖర్చు వస్తుంది ఏంటి, ఆ ఖర్చులో నేను చేయగలుగుతాను అన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత 19 lakhs అనే పదాన్ని వాడాను. నేను కూడా మీ గురించి కనుక్కున్నాను, కనుక్కున్నాను మీరు. ఓకే, మీ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎక్కడ ఎవరు కస్టమర్లు వచ్చి గొడవ చేయడం అలాంటి లేవు, అది నేను విన్నాను కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ఈరోజు ఎవ్రీ మంత్ అండి, ఓకే, 100-150 విల్లాస్ అవ్వచ్చు, పాలన ప్లాట్స్ అవ్వచ్చు, సేల్ అవుతుంది. ఇప్పుడు మా ఆఫీస్కి వస్తే ఎప్పుడు కూల్, ప్రశాంతంగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్ తోటి, ఈచ్ అండ్ ఎవరికి నేనే మాట్లాడతా. నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ పర్సన్ మా కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు, కానీ ఆ ఎంప్లాయీ తీసుకొచ్చినప్పుడు ప్రతి కస్టమర్తో నేనే హ్యాండిల్ చేస్తానంటే చెప్పిన మాట చేసే పని కరెక్ట్గా డాక్యుమెంటేషన్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ఏదైనా మిస్కమ్యూనికేషన్ కాకుండా ఈచ్ అండ్ ఎవరి కస్టమర్ నేను మాట్లాడుతూ ఈ 16 సంవత్సరాల జర్నీలో సక్సెస్ఫుల్గా ముందు తీసుకురాగలిగా. అంటే ఒక MD అంటే కనిపించడమే తక్కువగా ఉంటుంది బయట మార్కెట్. అలాంటిది ఈచ్ అండ్ ఎవరి కస్టమర్తో నేను దగ్గరుండి చేయడం వల్ల ఈ కారణం ఏంటంటే వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ లెవెల్, చెప్పిన పని చేస్తాననే కాన్ఫిడెంట్ లెవెల్ నేనే క్రియేట్ చేయటం, నేను చెప్పిన చేయడానికి కావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ముందున్నాను కాబట్టి డెఫినెట్లీ ప్రతి కస్టమర్ నేను ముందుండి తీసుకెళ్తున్నాను. ఓకే, మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? అసలు ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అయితే మనకి పటాన్ చెరువు దగ్గర 100 acres ల్యాండ్ ఉందండి. ఓకే,
దాంట్లో స్పెసిఫిక్గా చెప్పండి, ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా మీ ల్యాండ్ ఎక్కడుంది, పటాన్ చెరువు అనగానే వెళ్ళిపోతుంది లొకేషన్ చూసి. వాళ్ళు పటాన్ చెరువులోనే రామేశ్వరం బండ, రామేశ్వరం బండ 25 ఏకర్స్, ఓకే, విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకా వేరే నెక్స్ట్ వచ్చి మా పటాన్ చెరువులోనే నియర్లీ కిష్టారెడ్డిపేట 6 ఏకర్స్ అపార్ట్మెంట్ నడుస్తుంది. అక్కడే విల్లా ప్రాజెక్ట్, ఇంకొక 2 విల్లా ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. నెక్స్ట్ పార్టీ విలేజ్, పార్టీ కొల్లూరు దగ్గర అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెల్మల, వెల్మల అంటే నియర్లీ మన ఫైనాన్షియల్ డిస్టిక్, దాంట్లో విల్లా ప్రాజెక్ట్ అతి తక్కువ రేట్లో ఇస్తుంది అది కూడా. ఈరోజు విల్లా వెల్మల్లో ఈరోజు ఒక విల్లా కొనాలంటే 4 to 5 crore అవుతుంది. అలాంటి ప్లేస్ లో 2 crore 30 lakhs ఇవ్వడం జరుగుతుంది. మర్చిపోయాను, నేను ఒకటి విన్నాను, కందుకూరులో ప్రీమియం విల్లా ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియం విల్లాని మీరు చాలా తక్కువకే అమౌంట్ ఇస్తున్నారని విన్నా కందుకూరులో. చాలా గ్యాదర్ చేశారు మధు గారు మీరు మొత్తానికి. 1200 gajalalo ల్యాండ్ కాస్ట్ లో విల్లా ఇవ్వాలి నా గోల్. ఏ ప్రాజెక్ట్ అని, ఏ ఒక్క ప్రాజెక్ట్ అని, కందుకూరనే కాదు, కడతాలనే కాదు, యూనో వెలమలనే కాదు, ఎనీ ప్రాజెక్ట్ 60% ఆఫ్ సేల్లో జీరో బెనిఫిట్ తో బెనిఫిట్ వ్యాపారం చేసే వ్యక్తి నేను. 100% లో 60% జీరో బెనిఫిట్, మిగిలిన 40% లోనే లాభం తీసుకునే వ్యక్తిని. అంటే ఈరోజు 60% ఎప్పుడైతే జీరో బెనిఫిట్ తో వ్యాపారం చేశానో ఆటోమేటికల్ ఏమవుతుందో ఈ 60%కి రేపు ఫ్యూచర్ లో రిపీట్ కస్టమర్ అయ్యే అవకాశం నాకు ఉంటుంది. ఈ రోజు ఏ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసినా విత్ ఇన్ 6 మంత్స్ లోపు కంప్లీట్ చేస్తా సేల్స్, కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోతాను. ఈ ప్రాజెక్ట్ వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఆటోమేటికల్ నేను కన్స్ట్రక్షన్ ఎలా చేస్తానంటే ఫండింగ్ అనేది మన చేతిలో బలంగా ఉంటే, ఫండింగ్ ఒక రూపాయి మనకి ఎప్పటికప్పుడు రెడీగా ఉండగలిగితే మనం హ్యాపీగా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదే ఫండింగ్ లేనప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే 60% లో నాకు బెనిఫిట్ అవసరం లేదు, 40% లో బెనిఫిట్ చాలు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలంటే ఆ ఫండింగ్ ఏం కావాలి, ఫండింగ్ పర్ఫెక్ట్ తీసి తయారు చేసి పెట్టుకుని ఉంటా. దాంట్లో భాగమే కస్టమర్, ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్ కి అతి తక్కువ రేట్లో ఇవ్వడానికి ముందుకెళ్తున్నానండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చారు అనుకోండి, ఓకే, ఒక మీ ప్రాజెక్ట్ ఉంది, మీ ప్రాజెక్ట్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, ఓకే, నేను ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, రావాలి కూడా మీరే రావాలి, మీతో జీబీ చేస్తే ప్రమోషన్ బాగా అవుతుంది. మీ ప్రాజెక్ట్ దగ్గరికి నేను వచ్చాను ఒక కస్టమర్ లాగా, ఆ చూస్తాను నేను అక్కడ ల్యాండ్ కూడా కొన్నాను అనుకోండి, ఓకే, ఇచ్చేసిన తర్వాత దానికి ఒక 2 ఇయర్స్ అలా టైం తీసుకుంటారు. అవునండి, అవునండి. ఏ నమ్మకంతో నేను నిద్రపోవాలి, చెప్పే కదా మీరు పేమెంట్ పెట్టారు అంటే డాక్యుమెంట్ రిజిస్టర్ అయిపోతున్నా కదా సెక్యూరిటీ, ఆ నమ్మకం నేర్పోండి హ్యాపీగా, హ్యాపీగా హ్యాపీగా నేర్పోవచ్చు. ఎందుకంటే మీకు నేనేది అమౌంట్ మీరు ఇచ్చారంటే ఊరికి ఎవరు కదా, మీరు ఇచ్చిన 10 రూపాయికి విత్ లీగల్ గా రిజిస్టర్ రూపంలో డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు డబ్బు పెట్టేసి హ్యాపీ నిరపవచ్చు. రిజిస్టర్ ఏముంది శ్రీకాంత్ రెడ్డి గారు, కాగితాల మీదనే ఉంటుంది. ఒకవేళ మీరు అప్పుడు తర్వాత చెప్పొచ్చు కదా, అందరూ రాలేదు, కొన్ని మాత్రమే అమ్ముడిపోయాయి, మిగతావన్నీ కూడా అమ్మడానికి మాకు ఇబ్బందిగా ఉంది, మేము అప్పుడు డబ్బులు లేవు అన్నప్పుడు మీరు చెప్తే మీకు మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పాటు మీకు డాక్యుమెంటేషన్ ఏం చేస్తాను అంటే ఇన్ 2.5 ఇయర్స్ కంప్లీట్ చేస్తాను అని మీకు ఏం చేస్తాను, విత్ లీగల్ గా డాక్యుమెంట్ ఇచ్చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ లో ఆ టైంలో కంప్లీట్ చేయకపోతే ఆ విల్లా మీద రేరా నామ్స్ పక్క రెంటల్ పే చేస్తాను లీగల్ గా రాసిస్తాను. వావ్, నిజంగానే. అంటే ఎవ్రీ మంత్ రెంట్ మీకు ఇస్తాను అంటే అర్థం ఏంటి, ఆ టైంలో మీరు ఇల్లు ఉంటే ఉండొచ్చు లేకపోతే రెంట్ తీసుకుంటావచ్చు. ఆ టైంలో ఇల్లు కంప్లీట్ చేయలేకపోతే ఆ టైంలో రెంట్ ఇస్తానని లీగల్ గా రాయడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఇటు మీరు పెట్టిన ఫండ్ కి సెక్యూరిటీ ఇచ్చేసాను, ఈ టైంలో ఇస్తానని గ్యారంటీ ఇచ్చాను, ఏ క్వాలిటీ వాడతాను, ఎలాంటి క్వాలిటీ వాడతాను చెప్పిన మాట, ఏ క్వాలిటీ వాడతానో ఆ క్వాలిటీని మెన్షన్ అయి ఉంటుంది దాంట్లో. ఆ రోజు ఆ క్వాలిటీ దాంట్లో లేకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పాయింట్ అవుట్ చేసే అవకాశం మీకు ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయిన విల్లాకి ఏ క్వాలిటీ వాడేం అర్థం కాదు, కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా మీ యొక్క కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి చెక్ చేసుకునే అవకాశం మీకే ఉంటుంది. అంటే నేను చెప్పిన మాటకి క్వాలిటీ అదే వాడుతున్నారా లేదా, సిమెంట్ అదే వాడుతున్నారా లేదా, స్టీల్ అదే వాడుతున్నానా లేదా, ఏదైతే చెప్పానో ఆ బ్రాండింగ్ తో సహా మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ క్వాలిటీ కూడా మీ కళ్ళతో చూసుకున్నట్టు ఉంటుంది. అంటే ఇలాంటి హౌసెస్ మీరు కొన్నట్లయితే స్టార్టింగ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది ఎండింగ్ వచ్చిన దానికల్లా దాని అమౌంట్ డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం 100-200% ఉంటుంది కాబట్టి ఆ బెనిఫిట్ మీరే తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టార్టింగ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటమే కరెక్ట్ అని నేను అంటాను. ఓకే, ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే నీకు నువ్వు పెట్టిన 10 రూపాయకి సెక్యూరిటీ వచ్చి స్టార్టింగ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీకు నేను అమౌంట్ పెట్టినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ త్రిబుల్ అయ్యింది అనుకోండి, రేపు ఏమవుతారు మీరు ఆర్ఎస్ఆర్కి రిపీట్ కస్టమర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాలో ఆలోచన కూడా ఈ 60% ఆఫ్ పీపుల్ నాకు అలాంటి రిపీట్ కస్టమర్ అయ్యారు కాబట్టి ఈ రోజు నీర్ అబౌట్ 7,000 to 8,000 మందికి రిజిస్ట్రేషన్ చేయగలిగా, వాళ్ళు నాకు రిపీట్ కస్టమర్ అయ్యారు కాబట్టి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 6 నెలల్లో నాకు కంప్లీట్ ఎందుకు అవుతుంది. అంటే నాకంటూ ఒక బ్యాక్ ఎండ్ పాత కస్టమర్లు నాకు ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఫాస్ట్ గా సెల్ చేయగలుగుతున్నాను. ఈ రోజు నాకంటే ఏ విధమైన జీరో ప్రమోషన్ అనేది ఎక్కడ ఉండదు.
ఒక వ్యక్తిగానే కస్టమర్తో మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళతో పరిచయాలు నాకు దగ్గరగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ పరిచయం ఉన్న ఆ వ్యక్తి రిఫరల్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా నేను మార్కెట్లో ఉన్నానే కానీ ప్రమోషన్ రూపంలో ఎప్పుడు కూడా నా కటౌట్స్ అని అవని ఇవని ఏమి ఉంటాయి, జీరో ఉంటాయి, జీరో ప్రమోషన్. కానీ ఈచ్ అండ్ ఎవరి కస్టమర్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ నాకు ఉంది కాబట్టి నేనేందో వాళ్ళకి తెలుసు కాబట్టి నా మీద నమ్మకంతో కొనే వ్యక్తులు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలండి. ఆ విధంగా నా సక్సెస్ఫుల్ ముందుకెళ్తున్నా. 2004లో బస్ ఎక్కి హైదరాబాద్లో దిగారు ఇక్కడ. అప్పుడు బస్సే సార్, నేను చెప్తున్నాను కదా, బస్ ఎక్కి ఇక్కడ దిగారు. అప్పుడు కార్లో శ్రీకాంత్ రెడ్డి అంటే ఏం లేదు, నార్మల్ గా ఒక షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని ఒక జీన్స్ వేసుకుని వచ్చి ఏమి తెలియని ఎంబీఏ పూర్తి చేశారు, వచ్చేసారు. జీన్స్ కూడా వాళ్ళు ప్యాంట్ వాడుకుంటారు. అలా వచ్చిన వీరు ఇంత తక్కువ కాలంలో ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద వెళ్ళాలి, ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఇంత డెవలప్మెంట్ ఉంటుందని, ఇంత మీరందరూ కూడా ఇదంతా కూడా ఈ స్టేజ్ కి రావడానికి మీరు పని కష్టాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి నేను వాళ్ళతో మాట్లాడాను, మీ గురించి చెప్పారు వాళ్ళు ఏమని, ఇలా ఎలా ఇస్తున్నారో మాకు కూడా తెలియట్లేదు అంటే అందుకనిసమని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. ఎలా అనేది ఇప్పటికి వాళ్ళందరూ కూడా మధు గారు పిలిచారంటే ఏదో ఉండదని డిసైడ్ అయ్యి వచ్చాను. నేను కూడా ఈ విధంగా గట్టిగా పాయింట్ టు పాయింట్ 1999 అంటున్నానంటే నేను 1999 ఇస్తానని చెబుతా. అదే చిన్న 1BHK అపార్ట్మెంట్ హైదరాబాద్ లో మీరు చెప్పినట్టు హైదరాబాద్ కూడా పక్కన పెడతాం. హైదరాబాద్ సరౌండింగ్స్ కి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా 19 lakhs ఇస్తే ఒక 1BHK ఇల్లు ఏది కూడా రాదు. మనకి జీరో బెనిఫిట్ తో చేయాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు సార్, ఇవ్వచ్చు, డెఫినెట్లీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మీద నా ఫౌండేషన్ తరఫున చేస్తున్న పని, నా ఫౌండేషన్ తరఫున చేస్తున్నాను కాబట్టి ఒక 300 members ఎవ్రీ ఇయర్. నేను ఆ ఒక్క ప్రాజెక్ట్ లో నాకు బెనిఫిట్ రాలేదనుకుంటే నేను ఉందా, ప్రాబ్లం లేదు కదా. నేను ఇయర్ లో 10 projects చేశాను, 9 projects బెనిఫిట్ తీసుకోగలిగాను. మిగిలిన 40-60% ఫ్రీ తక్కువ రేట్ ఇచ్చి మిగిలిన 40% లాభం తీసుకోగలిగాను. దానిలో బెనిఫిట్ వస్తుంది నాకు. ఇలా ఒక ప్రాజెక్ట్ నేను ఈ విధంగా చేస్తే తప్పే ఉంది, చేయదంటారా ఇంటికి ఉపదేశి చేయొద్దు డౌట్లు అడుగుతున్నారు. డౌట్లు అంటే ఇప్పుడు నా ఇప్పుడు టీవీ చూస్తున్నారు కొంతమంది, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వెంటనే 19 lakhs ఇప్పుడు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది చూసే వాళ్ళందరూ కూడా ఒక డౌట్ ఉంటుంది, అంటే 19 lakhs కట్టేస్తే ఇన్ని ఇల్లు ఇచ్చేస్తానంటే నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టచ్చా అనే ఫీల్ కూడా వస్తుంది. ఏంటంటే 19 lakhs మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు హ్యాపీగా అది ఇండివిజువల్ ఇల్లు లాగా చెప్తున్నారు మీరు, సరే వాటెవర్ ఏదైనా సరే అది ఒక 19 lakhs ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా చేతిలో పెడుతున్నారు అంటే అది నాట్ ఏ జోక్ కదా. డెఫినెట్లీ అది విషయం కరెక్టే. ఎందుకంటే కొంత దగ్గర లాభం కంటే కూడా మనం మానవతా జన్మ ఎత్తినందుకు ఏదో చేయాలి అని తపన కూడా కాస్త ఉండాలండి. ఓకే, ఆ విషయంలో నేను ఏదో చేయాలని తపన ఆలోచన నాకు ఉంది కాబట్టి చేయడం జరుగుతుంది. దాంట్లో లాభం లాభార్జన అనేది పక్కన పెట్టేస్తే కాస్త కోస్త సేవ చేశానే ఒక ఆలోచన మాత్రం బలంగా ఉంది, దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతకుమించిన లాభం నాకు అవసరం లేదు. ఓకే, ధైర్యంగా ఇస్తానండి. వీలైతే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే, 2 ఇల్లు 3 ఇల్లు కొంటాను అని వాళ్ళు కాదండి, ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఆ ప్రమోషన్ రూపంలో 300 flats ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీ సక్సెస్ కి రీజన్ ఏంటి? నా హార్డ్ వర్క్ అనుకోవచ్చు. ఇవన్నీ అందరు చెప్పే పాయింటే కానీ ఎవ్రీడే ఒక 16 గంటలు అది గట్టి కష్టపడతా. నా కోసం కాదు, నన్ను నమ్ముకున్న 1000 మంది ఎంప్లాయీస్ కోసం కావచ్చు, వర్కర్స్ కోసం కావచ్చు, నేను బాగుంటే అందరు బాగుంటారు. నేను బాగుండాలి అంటే డెఫినెట్లీ నేను హార్డ్ వర్క్ చేయాల్సిందే. అంటే వీళ్ళందరూ బాగుండాలి అంటే నేను నమ్ముకున్న కస్టమర్లు బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్ఫెక్ట్గా ఉండాలి, నేను ఎంచుకునే లొకేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి కస్టమర్ల కోసం, నేను ఎంచుకునే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి, నేను ఇచ్చే క్వాలిటీ బాగుండాలి, నేను ఇచ్చే కాన్సెప్ట్ ఆ యొక్క వెంచర్లో ఉండే కొత్తదనం కరెక్ట్ వెరైటీగా ఉండాలి, నేను ఇచ్చే రేటు బాగుండాలి. ఒక లొకేషన్, లీగల్, క్వాలిటీ అండ్ ఎమ్యూనిటీస్ అండ్ రేట్, ఈ 5 కానీ ఒక కస్టమర్కి అందమైన విధంగా అందించగలిగాము అంటే జీవితకాలం గుర్తుండే విధంగా ఉంటుందండి. క్వాలిటీ పరంగా గుర్తుంటుంది, మంచి కాన్సెప్ట్ రూపంలో ఇచ్చిన ఎమ్యూనిటీస్ గుర్తుంటాయి, మనం ఇచ్చిన రేట్ అతి తక్కువ రేటు వల్ల వాళ్ళకి డబుల్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, మంచి లొకేషన్ ఎంచుకోవడం వల్ల రేటు పెరగడం అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పాయింట్లు కూడా ఒక కస్టమర్ని ఆలోచించి వాళ్ళు ఏ విధంగా రేటు పెంచుకుంటూ వెళ్ళాలి వాళ్ళ ప్రాపర్టీకి, అది నేను కొంటే ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాపర్టీ నేను ఆలోచిస్తాను, అలాంటి ప్రాపర్టీ ఇవ్వగలుగుతున్నానా లేదా అనే ఆలోచనతో చేసే పనులనియండి కూడా. ఈరోజు నేనే కస్టమర్ని అయితే ఎలాంటి ప్రాపర్టీని కోరుకుంటాను, మంచి ఎలాంటి లొకేషన్ కోరుకుంటాను, ఎలాంటి డాక్యుమెంటేషన్ కోరుకుంటాను, ఎలాంటి క్వాలిటీని కోరుకుంటాను, ఎలాంటి ఎమ్యూనిటీస్ని కోరుకుంటాను, ఎలాంటి రేట్ కావాలని కోరుకుంటాను, ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి నేను వాళ్ళకి అందించగలిగితే డెఫినెట్లీ పూర్తిగా హ్యాపీగా ఉండి మనకు ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఆనందంగా ఉండి వాళ్ళు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో నా పాత్ర ఏదో ఉండాలనే ఉద్దేశంతో ఈ 5 పాయింట్లు ఎక్కడ కాంప్రమైజ్ కానండి. ఓకే, ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాను. ఓకే,
తెలుగు రాష్ట్రాలు రెండు చోట్ల, రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి మీ ప్రాజెక్ట్? నేను దేవుడి దయ వల్ల నేను హైదరాబాద్ ఎంచుకున్నాను అండి రియల్ ఎస్టేట్కి. అంటే ఎందుకంటే హైదరాబాద్ గ్లోబల్ మార్కెట్, ప్రపంచం వైపు ప్రపంచం మొత్తం ఇక్కడే చూస్తుంది. మనం హైదరాబాద్ దగ్గరగా ఉండి హైదరాబాద్లో ఉండి ప్రపంచం మొత్తం ఇటు చూస్తున్నప్పుడు నేను వేరే సైడ్ చూస్తే తప్పవుతుంది అని తెలుస్తుంది. హైదరాబాద్ హైదరాబాద్ నమ్ముకున్నాను కాబట్టి, హైదరాబాద్లో సక్సెస్ అయ్యాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ యొక్క ప్రజలకు కావచ్చు, హైదరాబాద్ నుండి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఏదన్నా చేయాలని చేస్తుంటూ నా యొక్క ఫౌండేషన్ తరఫున హైదరాబాద్లో చిన్న చిన్న గుంతలు ఏదైనా రోడ్స్ ఏంటి మాటి మాటికి ఫౌండేషన్ ఫౌండేషన్ ఏంటి అసలు ఫౌండేషన్ చేయాలండి, ఏదో చేయాలని తప్పని ఏంటి ఆ ఫౌండేషన్ ఏంటి, దాని ద్వారా ఏం చేస్తున్నారు, దానికి రియల్ ఎస్టేట్ మీ సంఘానికి ఏంటి లింక్ ఏంటి అసలు? రియల్ ఎస్టేట్ కి ఫౌండేషన్ అసలు లింక్ లేదండి. ఓకే, ఫౌండేషన్ అనేది ఒక సెక్టర్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెక్టర్. ఈ సెక్టర్ లో చేసే విధానం ఒక రకం ఉంటుంది, ఈ ఫౌండేషన్ లో ఈ సెక్టర్ లో సంపాదించిన డబ్బులు కాస్త కోసం తీసుకుని ఈ సెక్టర్ లో పెడతా. ఓకే, పెట్టేదాన్ని ఏం ఆశించేది కాదు, జీరో బెనిఫిట్ తోటి సమాజానికి కాస్త కోసం నా తరపున యాజ్ ఏ ఒక శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎలాగైతే వచ్చారో జీరో తోటి ఒక ఈ ప్లేస్ కు వచ్చాం కాబట్టి ఈ సంపాదించే దాంట్లో ఒక 20% తీసి దీంట్లో పెట్టి తప్పలేదు కదా. ఆ విధంగా ముందుకెళ్తున్నాను. అంతేగాని ఏ విధమైన ప్రమోషన్ చేసే ఆలోచన గానీ ఏది తెలియదు. ఇప్పుడు ఆ ప్రమోషన్ చేసానా, ఏం చేయలేదు, సక్సెస్ అయ్యాను కదా. ఓకే, అదే విధంగా ఏదో చేద్దాం సొసైటీకి, ఆ సొసైటీకి ఏదో ఇద్దాం, తీసుకున్నా కొంత సొసైటీ నుంచే కొంత ఇద్దాం, దాంట్లో భాగమే కానీ ఏ ఉద్దేశం అయితే లేదండి. ఓకే, అయితే మీ దగ్గరకు వచ్చి డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకు ఎన్ని నెలల్లో వాళ్ళు వచ్చి ఆ ఇంట్లో చేరొచ్చు? ఒక్కొక్క ప్రాజెక్ట్ అండి, అది 10 ఎకరాల ప్రాజెక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కందుకూరు దగ్గర అనుకుందాం, కందుకూరు దగ్గర మీ ప్రాజెక్ట్, కందుకూరులో ఈరోజు రేపు కంప్లీట్ అయ్యి వాళ్ళ చేతికి ఇచ్చిన 10 కోట్లు పడుతున్న విల్లాని ఈరోజు 3 CR గా ఇస్తున్నా, 1200 square yard ల్యాండ్ కాస్ట్ లో విల్లా. అదేదో డైలాగ్ ఉంటుంది చూసారా, నరాలు కట్ అయిపోతున్నాయి రాజా అంటారు చూసారా, అలా ఉంది మీరు చెప్పేది. నరాలు కట్టాల్సిన అవసరం లేదండి, వీలైతే నరాలు కట్టకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో స్టార్ట్ చేయండి, ఆ 3 కోట్లు తీసుకొచ్చి రేపు స్టార్ట్ చేసేస్తా, మీకే రాస్తా రేపు పేమెంట్ కట్టు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేస్తా, అంతే ఇంకా అయిపోయి కదా, సెక్యూరిటీ వచ్చింది కదా, నరాలు కట్టాల్సిన అవసరం ఏముంది మీకు? అసలు ఏంటండి 10 కోట్లు నిజంగా అంటే మీరు ఏదో అంటున్నారు, 10 కోట్లు అది ఏం లేదు. ఎలా అంటే 1200 గజాలు ల్యాండ్ కొనాలంటే ఈ రోజు 3 కోట్లు అవుతుంది. అవును, 3 కోట్లు విలా ఇచ్చేస్తున్నా, 7000 SFT కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం అండి. అది నా డౌట్, ఎలా 7000 SFT కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అని చెప్పే కదా. ఇంకొక మాట అన్నాను ఇంత ముందు కూడా, 100% లో 60% నాది కాదు జీరో బెనిఫిట్, 40% నా బెనిఫిట్. ఆ 40% బెనిఫిట్ అంటే కొంప తీసి వీళ్ళందరి మీద పోయింది అక్కడ తీస్తాను అనుకుంటా కాదండి. ఆ 40% బెనిఫిట్ అవుతుంది, నేనేదో అద్భుతాలు ఇచ్చిన క్వాలిటీ కావచ్చు, నేను ఇచ్చిన ఇమ్యూనిటీస్ కావచ్చు, బయట మార్కెట్లో దొరకని కాన్సెప్ట్ కావచ్చు, దాంట్లో యాడ్ చేసి బయట మార్కెట్లో లేని కొత్త ధరని కనిపించి లైవ్ ఆ రోజు కనిపించి అందరికి ఇష్టపడే విధంగా ఈ విధంగా రేట్ పెట్టచ్చు అనిపించే విధంగా రేట్ డిజైన్ చేస్తారు. ఈరోజు బయట వాళ్ళతో కంపేర్ చేసిన ఆ రేట్ తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు మంచి క్వాలిటీ ఇచ్చి ఆ రోజు ఎంక్వైరీ చేసిన ఆ రోజు కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే లాభం అనేది 5% తో కూడా వ్యాపారం చేయొచ్చండి, 50% తో కూడా వ్యాపారం చేయొచ్చండి, 100% ప్రాఫిట్ తీసుకుని వ్యాపారం చేయొచ్చండి. దాంట్లో నువ్వు దేంట్లో ఉన్నావు బాబు అంటే నేను 5% లో ఉంటా, కాకపోతే ఎక్కువ టర్న్ ఓవర్ చేయగలుగుతా. ఓకే, నా సక్సెస్ రేషియో ఏంటంటే తక్కువ మార్జిన్ తో ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తాను కాబట్టి ఈరోజు మార్కెట్ లో అంచెలంచెలు ఎదుగుతూ ముందుకెళ్తున్నాను. ఓకే, నా సక్సెస్ రేషియో అది. ఓకే, మీ ఆఫీస్ ఎక్కడ ఉందండి అసలు? ఇది మనకి టెక్ మహీంద్రా, హైటెక్సీ టెక్ మహీంద్ర ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్ వాటర్ మార్క్ బిల్డింగ్ ఉంటుంది. వాటర్ మార్క్ బిల్డింగ్ లో 6th floor లో మనకి 19000 SFT లో ఉంటుంది ఆఫీస్ ఉంటుంది. ఒకసారి రావచ్చు మీరు కూడా ఆఫీస్ లో వచ్చినట్టు, ఒకవేళ ఈ యొక్క 19 lakhs అనే పదం మీరు ఎన్ని పదేసార్లు విన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఒక మధు గారికి ఇచ్చామని మేము చెప్పుకుంటాం, ప్రమోషన్ జరుగుతుంది, ఆల్రెడీ మీరు ఆల్రెడీ యాంకర్ కాబట్టి జస్ట్ ఏమైనా మిస్టేక్ అయితే మీరు 10 మంది చెప్పండి చెప్పండి. ఇప్పటి వరకు ఫస్ట్ మీరు 19 లక్షలకి ఇస్తామన్నా లేకపోతే ఇంకా విల్లాలలో ఇస్తామని ఏదైతే చెప్పారో అంతవరకు నాకు కూడా 100% నమ్మకం లేకుండా ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడిన ఒక 50-60% నేను డెఫినెట్ గా మీ వెంచర్ దగ్గరకు వస్తాను, అక్కడ చూస్తాను, అక్కడ కూడా కెమెరా పెడతాము, రికార్డ్ చేస్తాను. అప్పుడు ఒక నాకు కూడా ఉన్నటువంటి డౌట్ ఇప్పుడు ఎందుకంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే నాకు డౌట్, 19 lakhs ఊరికే రాలేదుగా, అంతే కదా, 19 లక్షలు అంటే 19 లక్షలు ఊరికే రావు కదా, డబ్బులు ఊరికే రావు అని చెప్పి అందరూ అంటుంటారు. అలాగే డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఆ వచ్చిన 10 రూపాయలకి విలువ ఉంది కాబట్టి, వచ్చిన 10 రూపాయకి విలువ ఉంది కాబట్టి ఆ విలువైన డబ్బుని సరైన ప్లేస్ లో పెడుతున్నావా లేదా చెక్ చేసుకోవడానికి మీరు డెఫినెట్లీ మా సైట్ కి రావచ్చు, మా సైట్ చూడొచ్చు. దాంట్లో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరే కొనొచ్చు. ఇంతకు మీకు ఇల్లు ఉందా? ఇంతకుముందు కొన్నున్నారా? ఉంటాయి మీకు. అంటే ఇల్లు అంటే నా పేరు మీద లేవు. ఇల్లు ఉంటే మీకు అయితే కొనపక్క. అదే మా ఇంట్లో వాళ్ళకు అదేంది ఇదేంది ఇదేంది లాజిక్ అండి. నేను ఇవ్వాలనుకుంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇద్దాం డబుల్ ఇల్లు ఇవ్వాలని లేను. ఇల్లు ఉంటే నాకు ఇవ్వరా? లేదండి, నేను ముందుగానే ఫస్ట్ నుంచి అదే పాయింట్ చూస్తున్నా. ఇదేంటి 19 lakhs 300 మే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామన్న ఉద్దేశంతో మాత్రం పెట్టిన ఇదండి ఫౌండేషన్. చెప్పేసారు హ్యాపీగా మీరు ఇంక దొరికిపోయారు ఇక్కడ మీకు ఇవ్వడానికి. నా పేరు మీద లేదు అని చెప్తున్నాను మీకు. సరే వాట్ ఎవర్ 8277 5277 ఫోన్ నెంబర్. ఎస్ ఆ నెంబర్ ఫోన్ చేయొచ్చు. 8277 5277 ఏ క్షణమే ఫోన్ చేయొచ్చు. డెఫినెట్లీ ప్రతి కస్టమర్ కి ఆ యొక్క చెప్పిన బడ్జెట్ లో ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీ యొక్క లైవ్ గా అందరికి నేను ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నా 8277 5277 19 lakhs కి ఎయిర్పోర్ట్ మీద 20 నిమిషాల వ్యవధిలో 20 మినిట్స్ వ్యవధిలో హైవేలోనే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దానికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి కళ నెరవేర్చడం కోసం చేసే అద్భుతమైన అవకాశం అండి. డెఫినెట్లీ తీసుకోండి. మీరు చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీలో కానీ మనం ఎంచుకునే లొకేషన్లో కానీ మనం ఇచ్చే కాన్సెప్ట్ ఇచ్చే ఎమ్యూనిటీస్ రూపంలో కానీ బయట మార్కెట్లో ఈరోజు అది కొనాలి అంటే 60-70 లక్షల ఆ ప్లేస్లో నేను ఈరోజు 19 lakhs ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ తీసుకోండి. సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. షార్ట్ టైంలో కంప్లీట్ చేస్తాను. మీరు పెట్టిన 10 రూపాయల విలువను తీసుకొచ్చే విధంగా చేస్తాను. హ్యాపీగా తీసుకోవచ్చు సార్. హ్యాపీగా ఈ ఫౌండేషన్ తరఫున మీతోటి మధు గారితో ఈరోజు నాకు ఇంటర్వ్యూకి రావడం చాలా చాలా ఇదంతా బాగానే ఉంది. ఇదంతా బాగానే చెప్తారు. ఇల్లు లేని వాళ్ళ ఇల్లు ఉన్న వాళ్ళకి మొదటి క్షణంలోనే మాట్లాడాను. అది 19 lakhs అన్న మీరు అడిగినప్పుడే ఇల్లు లేని వారికే ఇస్తానని చెప్పాను. ఎందుకంటే ఈరోజు డబ్బు నాకు ఒక ఏం పెట్టుకుని ఉన్నాను అది చేస్తానికి వెళ్తున్నాను, కానీ దాని మీద లాభం తినాలనో చేయాలనో కాదండి. ఇది నిజంగానే ఒక వినడానికి కొంత డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే అందరూ కూడా తమకు తమ రియల్ ఎస్టేట్ కంపెనీలో డబ్బులు ఇంకా ఒక ఏమంటారు ఒక 40 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కోట్లు వలుగుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్క ఇళ్ళకి సంబంధించి. మీరేమో మొత్తం అన్ని కూడా నాకేమీ వద్దు, జస్ట్ ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇచ్చేస్తాను, వాళ్ళకి ఇల్లు ఉంటే చాలు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆ 19 lakhs తీసుకురావడానికి ఆ మిడిల్ క్లాస్ ఎక్కడి నుంచో కష్టపడి తీసుకొస్తారు. నాకు అయ్యే ఖర్చు, నా ఖర్చులో వాళ్ళకి ఇవ్వడం తప్పు లేదు. ఈరోజు సంవత్సరానికి 10-15 10-9 ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో ఒక ప్రాజెక్ట్ 0 బెనిఫిట్ చేస్తే తప్పే పోయేదేముంది. ఆ ఉద్దేశం చేస్తున్నానే కానీ వేరేది ఏం లేదండి. హ్యాపీగా అందరు తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఇంకా లైవ్ పెట్టారు ఈరోజు, నాకు తెలియదు లైవ్ అని. ఆ లైవ్ లో చదువుతున్నా హ్యాపీగా చెప్పిన ప్రతి మాట కూడా చెప్పిన టైం లోపల కన్స్ట్రక్షన్ చేసి మీ కూడా నేను రెడీగా ఉన్నా, ధైర్యంగా తీసుకోవచ్చు. ఆర్ శ్రీకాంత్ రెడ్డి చెప్పినటువంటి ఈ మొత్తం హామీలు ఏవైతే ఉన్నాయో, హామీలు కూడా కాదు ఆయన బంపర్ ఆఫర్ హామీలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా నేను కూడా వెళ్తాము, వెళ్తాం మహానీస్ తరఫున అక్కడికి వెళ్తాను, చూస్తాను కూడా ఆ మొత్తం ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ ల్యాండ్కి సంబంధించిన డెవలప్మెంట్ ఎంతవరకు జరుగుతుందో, ఆ జరిగిన డెవలప్మెంట్లో వీళ్ళు ఏ విధంగా ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఆ మొత్తం వీళ్ళకి వచ్చినటువంటి పర్మిషన్స్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఆ అనుమతులు ఏవైతే వాటన్నిటి మీద కూడా చూద్దాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే యా వెళ్ళను కూడా. ఈయన అనుకున్నటువంటిది ఏమి అదేదో చెడు కాదు, చాలా మంచి పని. ఎందుకంటే 19 లక్షలకు ఒక ఇల్లు లేని ఒక నార్మల్ మ్యాన్ ఎవరైతే ఉంటారు, మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారు, వాళ్ళకు ఇల్లు చేస్తాను అనే ఈ కొత్త కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు, మంచి కాన్సెప్ట్ గానీ చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా అతి త్వరలోనే ఈ దీనికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఆర్ గ్రీన్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఈ గ్రీన్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపించబోతున్నాం.